అంటే దాదాపు కాంగ్రెస్ క్యాడర్ వెంకటరెడ్డిని వదిలేసుకున్నట్లుంది. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చూస్తున్నాం, గాంధీ భవన్ లో దిష్టి బొమ్మ దానం చేసినారు, ఇంకా నన్ను వెళ్ళిపో, ఇప్పటికి నీ మీద ఉన్న గౌరవం పోయింది కానీ వెళ్ళిపో, అంటే దాదాపు కాంగ్రెస్ క్యాడర్ వదిలేసుకున్నట్లే అనిపిస్తున్నది. ఏమనిపిస్తుంది అంటే ఫైనల్ గా అంటే అంత సీనియర్ నేత ఇలా అయిపోవడాన్ని, అంటే రాజకీయాల్లో అంటుంటారు హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పేసి, కొన్ని సందర్భాలు ఇట్లా ఇక్కట్లకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. అది ఇప్పుడు వెంకరెడ్డి గారు ఎదుర్కొంటున్నారని నేను అనుకుంటున్నాను. సో దాంట్లో నుంచి కూడా బయటపడాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా ఆ సందర్భాన్ని నుంచి కూడా బయట, ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు మామూలుగా మాట్లాడుతున్న తీరును కూడా అది లీక్ మాదిరిగానో, ఇచ్చిన లీకో వచ్చిన లీకో తెచ్చిన లీకో పక్కన పెట్టు, లీక్ అయితే అయింది. దీనివల్ల అంటే రాజకీయ నాయకుడు ఏదైనా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఆయన పార్టీకి స్టార్ క్యాంపెయినర్, 10 మందిలో ఉన్నప్పుడు పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలవదు అని ఎట్లా మాట్లాడతారు? అదొక సందర్భం ఉంది, మీరు చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీ కోణాన్ని మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, ఒకవైపు ఏమో అంతర్గత అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి, రెండవ వైపు ఏమో పెద్ద ఎత్తున నాయకుల కొనుగోలు పథకం, దానిలోకి వద్దాం మనం, అది ఉంది లీడర్ పర్చేసింగ్ స్కీము కింది స్థాయిలో కూడా. అంటే దీన్ని ఇందుకోసమే తెచ్చినరా ఈ ఎన్నిక అనేటట్టుగా నాకు అనిపించిన పరిస్థితి. ఏ స్థాయి ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో ఒక 4-5 పీసీసీ ప్రెసిడెంట్ ఉండే పోయిన వాళ్ళల్లో, గతం దాంట్లో కూడా ఒకళ్ళిద్దరు ఉండే పీసీసీ ప్రెసిడెంట్ అడిగిన దాంట్లో. ఇక్కడుంటేనేమో పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలే, అక్కడికి పోతేనేమో కుక్కిన పెయిన్ల లెక్క ఉంటుంది. ఇదేమి రాజకీయం? వీడనైతే కత్తులు తీసి ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన దాంట్లో ఇంకొక 4-5 పోయిన వాళ్ళ దాంట్లో రోజు కత్తులు తీసేటోళ్ళు ఉంటుండే. అంటే పంచుకుంటే ఒక 6 డేస్లో 5 డేస్ బ్రేకింగ్సే ఉంటుండే కాంగ్రెస్ పార్టీ, ఆ పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి మాకు వచ్చింది అనే ఒక ఆలోచన చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది, ఇది సమస్య. ఇప్పుడు నేను సరే ఆ మీడియా సంస్థల యొక్క పేర్లు ఎందుకు కానీ వాళ్ళు కొంత చేస్తున్న సర్వేల్లో 45-50 దగ్గర కూడా గెలిచే సీట్ పొటెన్షియల్ 30-40 దగ్గర ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ని ఇంతలా టార్గెట్ చేసిండ్రు? అసలు లేదంటారు, జాకులు పెట్టినా లేవదంటారు, మళ్ళీ నాయకులు వీళ్ళే కావాలంటారు ఎక్కడి. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏందంటే ఇక శ్రవణ్ గారిది అయితే ఇట్లా పోయి వద్దాం ఆడికి కూడా వచ్చింది. సో అది ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడే, శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడే, ఈ మధ్యన అక్కడ పల్లెరవి గారు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. ఏ పార్టీలోకి పోతురు అనే విషయం పక్కన పెట్టు, డిఫ్యూజ్ చేసేది కాంగ్రెస్ని. మళ్ళీ బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కొని, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కొనుక్కొని, ఇవి అవి రోకోతారు ముక్కలే నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు డిష్యంలో కాంగ్రెస్ను కనుమరుగు చేసే ఒక కుట్ర జరుగుతున్న పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే చాలా జాగ్రత్తగా కార్యకర్తతో పాటు మేమందరం కూడా మునుగోడును గెలిపించుకోవడానికి ఒక ఒక ఇది మీరు అన్నట్టుగా ఇంతకుముందు తాడో పేడో అగ్ని పరీక్ష చావో రేవో ఇట్లాంటి పదాలన్నీ వాడుకోవాల్సిన స్థితి వచ్చింది. కానీ నాకైతే ఒక నమ్మకం, ఎందుకో ఆ మహిళలు కానీ లేకపోతే స్రవంతి గారికి ఉన్న వారి ఫ్యామిలీకి ఉన్న క్రెడెన్షియల్స్ కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఆ సేవకు సంబంధించిన చారిటీ కూడా క్లారిటీగా ప్రజలు కొంత ఆలోచిస్తున్న వైనమైతే చూస్తున్నారు. దయాకర్ గారు.